ఏంటయ్యా వెనక వరకే తిరుగుతున్నా డిన్నర్ ఆర్డర్ చేస్తారా నన్ను చూస్తే తినడానికే వచ్చినట్టు కనిపిస్తున్నానా నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్రా మందాకిని కోసం పేరు చెప్పు మందాకిని చెప్పేటప్పుడే ఇంతంతకుంది చూసేవట్టే ఏమైపోతావు ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు ఆర్డర్ కావాలన్నావు కదా తీసుకో గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ ఎస్ సార్ మై మందాకిని ఇస్ కమింగ్ మందాకిని మందాకిని గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు నా మందాకిని వచ్చిందా మందాకిని మందాకిని రాలేదు మందాకిని రాలేదు నువ్వు ఎందుకు వచ్చావు తను వెళ్ళమంది కనుకే నేను వచ్చాను ఏంటయ్యా మందాకిని ఎక్కడ చిన్న ప్రాబ్లం సార్ ప్రాబ్లం మందాకినికి ప్రాబ్లం సార్ ఏంటయ్యా మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటే డమా మందాకిని పడిపోయిందా సార్ ఆంటీ పడిపోయింది ఆంటీ గురించి ఎవరు అడిగారు మందాకిని ఏమైంది అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది మందాకిని కాదు ఆంటీకి ఆంటీ గురించి చెప్తున్నాను మందాకిని ఏమైంది అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్ మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు ముసల్టాలు చూసాయి దాని సంగతి ఎందుకు అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్ ఏం మనిషి అయ్యారు మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో మందాకిని విషయం అడుగుతుంటే ఏంటే ఫోటోలు అంటావు అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్ ఇదో ఇంకోసారి ప్రాబ్లం అనొద్దు ఏ ప్రాబ్లమ్ చెప్పు అదే ప్రాబ్లం సార్ స్ప్రెయిన్ అయింది ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి కుర్రలేదు వెళ్ళవయ్యా ఇదిగో కరెక్ట్ గా చెప్పు నా మందాకిని ఏమైంది ఫ్రాక్చర్ లేదంటే స్ప్రెయిన్ అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు ఏంటి మందాకిని ఏమైంది అయ్యో మందాకిని ఫోటోలు పడుతుంది మందాకిని ఫోటోలా చూడు ఇదిగో ఇవి మీ సాంద్రా మందాగిరి ఫోటోస్ భద్రంగా దాచిపెట్టు నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి వెళ్ళు అబ్బాయి అబ్బాయి ఇదిగో మందాగిరి ఎక్కడ సార్ కోపడకండి సార్ కోపం కాదు ఇది ఆయాసం అయ్యో సార్ అయితే మీరు ఇక్కడే ఉండండి మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను మందాకిననే తీసుకుంటా ఆంటీ తీసుకురా వెళ్ళు బాయ్ ఐస్ వాటర్ వాటర్ బాయ్ ఏమిటా ఏది అవును ఇదేంటి ఒకటే తెచ్చావు ఇదొకటే కొంప ముంచే ఫోటో మిగతావి కొంప ముంచన్ ఫోటో అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను సరే మరి నెగిటివ్ సౌందర్య ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది పెద్ద ప్రాబ్లం ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ఏం ప్రాబ్లం రాలేదు కదా ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే నేను అర్జెంట్ గా ప్రసాద్ ని కలవాలి వస్తాను ప్రసాద్ అనే ఆయన రూమ్ నెంబర్ ఎంతండి ప్రసాద్ ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా లేదండి ఇక్కడే ఉంటున్నాడు చెప్పారు ఈజ్ అ బిజినెస్ మ్యాన్ మాకు తెలియదమ్మా సౌందర్య ఎప్పుడొచ్చావు అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు మా మేనేజర్ పేర్లో ఉంది టాక్స్ ప్రాబ్లమ్స్ కదా నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్ ఇక్కడ కాదు రూమ్ లో మాట్లాడుకుందాం పదా ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయి నేను వెళ్ళి రూమ్ కి తెస్తా ఎక్స్క్యూజ్ మీ రూమ్ నెంబర్ 240 కి ఇవ్వండి మీరెవరు ఆ రూమ్ లో ఉండే బాబీ చెల్లెలు మందాకినికి ఓ మందాకిని ఎస్ మందాకినికి కాబోయే మగుణ్ణి కీ ప్లీజ్ థ్యాంక్ యూ వెళ్దాం పద పద ఇక్కడ మందాకిని కాబోయే మొగుడన్నాడు ఇప్పుడు వేరే పిల్లతో రూమ్ కెళ్తున్నాడు వెరీ డేంజరస్ ఫెలో ఏమిటా కంగారు ఏమైంది కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గానీ ఇంట్లో ఉండొద్దని మా అక్కని మా బావ బెదిరిస్తున్నట్ట అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా అవును మా నాన్న ఉత్తరం రాశారు అల్లుడంటే అత్త మామూలు ప్రాణాలు తీశారు రాక్షసుడని ప్రసాద్ నువ్వు చచ్చా నేను అలా చేయలే అయ్యో నేను నీ గురించి చెప్పడం లేదు అతనితో నేను మాట్లాడతానుగా వాడితో మాట్లాడటం ఎవరి వల్ల కాదు నేను చెప్పానుగా పడట్టి తాగుపోతని ప్రసాద్ ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి పడతాయి అయ్యో నువ్వు ఏరకు నీకెందుకు నేను ఉన్నాను కదా థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు నువ్వు ఉన్నావని అందుకే నీ దగ్గరికి వచ్చాను నీకు 3 లక్షలు అంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరు కొడతాను వస్తాను ప్రసాద్ నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాను వీడైతే సమస్య రాయుడు అక్కడ లాన్ లో కూర్చుని ఉన్నాడు పెళ్లి నెగిటివ్స్ తెచ్చేసే నెగిటివ్ లేక తెస్తానులే అమ్మయ్యా
నమస్తే సార్. నమస్తే. రాయుడు గారంటే మీరేనా? అవును. ఏ మీతో పరిచయం చేసుకుందామని. చాలా సంతోషం. హౌ డు యు డు? ఇంతకీ మీరెవరు? జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్? మహిళా లోకం. ఆహా, నాతో మీకేం పని? మీ గురించి, మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగిటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం. ఉంది ఉంది, అందమైన అమ్మాయి కాదు, అదరగొట్టే అమ్మాయి. మిస్ సాంద్రా మందాగిని, బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్, థ్రిల్లింగ్ పర్సనాలిటీ, నిజంగా ఏంజల్, అతిలోక సుందరి. సబ్బా, అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది. ఆ నెగిటివ్ ఇప్పిస్తారా? నెగిటివా? చచ్చిన ఆ నెగిటివ్ ఎవరికి ఇవ్వను. ఎందుకని సార్? ఎందుగా, ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ ని బుట్టలో వేసుకుని మీ సాంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట. ఈసారి వాడు నా మందాగిని జోడికి వెళ్ళాడో వాడు అంత తేలుస్తా. నెగిటివ్ తెచ్చావా? ఆ ముసలాడి దగ్గర నుంచి నెగిటివ్ నేర్పిక్కోలేక లాక్కోలేక చస్తుంటే నాకు తెలియకుండా ఈ మందాకిని ఇంకెవరు తగులుకున్నారా? ఇదేం కన్ఫ్యూషన్? ఇంతకు మించి 3 లక్షల కన్ఫ్యూషన్ ఇంకోటి ఉంది. అదేమిటి? అది నీకు తెలియదు, నేనే చూసుకోవాలి. అటెక్కడికి? ఏదో అయింది వీడికి. అక్క ఎప్పుడు వచ్చావు? అక్క ఏమైంది? అక్క ఏమైంది? నన్ను పిల్లని మీ బావ తల్లి తెరివేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. నా వల్ల మీకు సుఖం లేకుండా పోయింది. ఏమిటి సౌందర్య, ఏమైంది? అక్కని మా బావ ఇంట్లోంచి తరిమేశాడు. ఏ? ఆయన కట్నం కింద 3 లక్షలు ఇవ్వాలి. మా నాన్న ఇవ్వలేకపోయాడు. అయినా పర్వాలేదు, ప్రసాద్ ఈ విషయం చెప్పాను, అతను 3 లక్షలు అడ్జస్ట్ చేస్తానన్నాడు. అన్ని సర్దుకుంటాయి. ఇది 3 లక్షలతో తీరే సమస్య కాదు మేడం. ఇవాళ 3 లక్షలు అంటాడు, రేపు 5 అంటాడు, ఆ తర్వాత 10 అంటాడు. ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా? అతను ఏమనుకుంటాడు? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా? ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం. ఏమమ్మా, ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదివేనా? అంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు కూడా తిరిగి తరద్దు. చూడండి, ఈ సమస్య ఈవిడ ఒక్కటదే కాదు, మీ ఆడవాళ్ళందరిది. మీ ఆడవాళ్ళు అణిగిమణిగి ఉన్నంత వరకు మీ మొగాళ్ళు మీ నెత్తికి తొక్కుతూనే ఉంటారు. మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడి నీళ్లు మీరే చల్లండి. వెళ్ళండి, ఎదురించండి. మీరు మీరు అని మమ్మల్ని అంటున్నారు, మరి మీరా? మాతో కూడా కలిపిలేవమ్మా, ఏదో ఎమోషనల్ అలా అన్నాను. పదండి, అతని ఇంటి ముందుకు వెళ్ళి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలి. రండి, బయలుదేరండి. సమస్య సమస్య.